ఆవాలతో లాభాలు. వంటింట్లో ఆవాలు లేని ఇల్లు తెలుగునాట ఉండదు అంటే అతిశయోక్తి కాదు. తాలింపు పెట్టాలంటే ఆవాలు ఉండాలి. ఆవాలు సువాసన ద్రవ్యమే కాదు, ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన దివ్యమైన ఔషధం. ముఖ్యంగా ఆవాలు స్త్రీలకు సంబంధించిన రోగాలలో పలు సమస్యలతో అత్యద్భుతంగా పనిచేస్తుంది. ఆవాలతో ఎన్నో ఉపయోగాలున్నా వాటిని కేవలం తాలింపుకే పరిమితం చేసేవాళ్లే ఎక్కువ మంది. ఆవాల గురించి అవగాహన లేకపోవడమే దీనికి కారణం. ఆవాలలో రకాలున్నాయి, అవి తెల్ల ఆవాలు, ఎర్ర ఆవాలు, సన్న ఆవాలు, పెద్ద ఆవాలు అని. ఆవాలు ఎలాంటివైనా వాటి ఔషధ గుణాలలో పెద్దగా మార్పు ఉండదు. తెల్ల ఆవాలను కొన్ని రకాల జబ్బులలో ప్రత్యేకించి వాడుతారు. తెల్ల ఆవాలు స్త్రీలకు తరచుగా అయ్యే గర్భస్రావాన్ని అరికడతాయి. స్త్రీల మర్మాయవాలలో ఉండే క్రిములను చంపే గుణం తెల్ల ఆవాలకు ఉండదు. స్త్రీలలో గర్భస్థ శిశువుకు కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. గర్భస్థ శిశువుకు హాని కలిగించే సూక్ష్మక్రిముల్ని ఇవి నాశనం చేయగలవు. ఆవాలకు వేడి చేసే గుణం ఉంది. వేడి చేసే శరీరతత్వం ఉన్నవాళ్ళు ఆవాల వినియోగం కాస్త తక్కువగా చేసి మిగిలిన వారు తరచుగా ఆవాలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ప్రధానంగా కుష్ఠువ్యాధితో బాధపడే వారికి ఆవాలు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. కుష్ఠువ్యాధిలో ఆవ నూనెను పైపూతగా రాస్తూ ఆవాలను నోటిలో ఔషధంగా తీసుకుంటే కుష్ఠు త్వరగా తగ్గుతుంది. ఆయాసం, ఉబ్బసం వ్యాధిని ఆవాలు తగ్గిస్తాయి. రేచీకటి వ్యాధిలో కూడా ఆవాలు బాగా పనిచేస్తాయి. అయితే ఇతర నేత్ర రోగాలలో చెత్వారం ఉన్నప్పుడు ఆవాలు నేత్రాలకు చెరుపు చేస్తాయి, కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి.